మరి రుణమాఫీకి డెడ్ లైన్ రేపే మీకు ఆగస్టు 15 మీరే చెప్పారు. మరి హరీష్ రావు గారు కూడా దాని మీద స్పందించి గతంలో మాట్లాడడం జరిగింది. నేను రాజీనామా చేస్తాను రేపు, రెండు పనులు అయితే రాజీనామా చేస్తే రేపు రెండు పనులు అయితే ఆగస్టు 15వ తారీఖుకి లేదు విదేశీ ఎవరు మన ఆంగ్లేయుల చేత దేశాన్ని విముక్తి చెందినటువంటి రోజు రేపు, ఆయన కూడా రాజీనామా చేస్తే సిద్దిపేటకు విముక్తి చెందినటువంటి రోజు రేపు. నేను పోతున్నా ఆయన అక్కడ సిద్దిపేట పోతున్నా. అరే రేపు ఉందిగా పూర్తి స్థాయిలో, రేపు అయిపోతుంది అంటారు. 2 లక్షల రుణాలకు ఇచ్చేస్తాం. 2 లక్షల వరకు ఎవరికైతే రుణాలు తీసుకున్నారో పాస్బుక్లు తాకట్టు పెట్టి వాళ్ళకి అందరికీ విముక్తి అవుతుంది రేపటి వరకు. ఇంకా అక్కడక్కడ ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లం ఎవరైతే ఉన్నాయో వాళ్ళ కోసం 6,000 కోట్లు అదనంగా ఆ బడ్జెట్ ఉన్నాయి కదా, ఎంతమందిదైతే మాకు ఎస్టిమేషన్ ఉంది కదా, ఏవేవైతే కొంచెం లిటిగేషన్స్ ఉన్నాయో అవన్నిటి కూడా 6,000 కోట్లు అదనంగా కాబట్టే 31,000 కోట్లకు చేరింది అది. వాళ్ళందరికీ కూడా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా సాల్వ్ చేసి అతి త్వరలో వాళ్ళకు కూడా రుణమాఫీ జరిగిపోతుంది. ఫైనల్ క్వశ్చన్ అండి, 6 ఎమ్మెల్యేలు సీఎం రాగానే జాయిన్ అవ్వబోతున్నారు బీఆర్ఎస్ పార్టీ. నేను కూడా విన్నాది. మరి దీని మీద మీ స్పందన నిజంగా జాయిన్ అవుతున్నారు 6 ఎమ్మెల్యేలు? అరే జాయిన్ అయితే జాయిన్ అవుతారేమో అవన్నీ మీకు చెప్తామా, అవన్నీ మీకు చెప్తామా, వచ్చేది ఉందా? అరే వస్తారో రారో కండువ కప్పుకున్న రోజు చూడండి. ఎందుకు వాళ్ళగా ఆర్భాటం చేసుకొని 3 నెలలకే ప్రభుత్వం పడిపోతుంది, 6 నెలలకే మేము వస్తాము అని చెప్పుకునేటటువంటి అవసరం మాకు లేదు కదా. అధికారం ఉంది, వచ్చేటోళ్ళు వస్తుంటారు. అక్రమ కట్టడాలు కూల్చడం వల్ల ఒక బ్లాక్ మెయిల్ లాగా చేసి వాళ్ళని లాక్కుంటున్నారని చెప్తున్నారు. దీన్ని ఎట్లా చెప్తారు? మా పార్టీలో ఉన్నటువంటి నాయకులే కూడా కూలుస్తున్నారు. అది వాళ్ళకు కూల్చడము, వాళ్ళకు అంటే ఒక ఇల్లు ఒక ఆస్తితో కూల్చేసినంత మాత్రం ఎమ్మెల్యేలు పడిపోయి వచ్చేస్తారా? దానికి నిజంగా వచ్చేటట్టు ఉంటే వేరే రకం ఉంటుంది ఆ బ్లాక్ మెయిలింగ్ అంటే. ఎందుకంటే గతంలో మా 12 మందిని ఎట్లా గుంజుకున్నారో ఆ రకంగా ఉంటుంది. ఒకటేసారి విలీనం చేసినాము, విమోచనం చేసినాము, విముక్తి చేసినాము, సిఎల్పిని విలీనం చేసేసినాము అనేటట్ల మీ ఎల్పిని కూడా విలీనం అయ్యాలనుకుంటే 5 నిమిషాల పని కాదు మా 5 నిమిషాలు, కేవలం 5 నిమిషాలు. మీరే అన్నారు కదా బ్లాక్ మెయిల్, నిజంగానే బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే ప్రభుత్వం మాది చెయ్యాలి అనుకుంటే 5 నిమిషాల పని అది. కానీ అట్లా చేసింటే ఒక్కరు కూడా ఆగరు. వాళ్ళు ఎవరైతే టీం ఉన్నారో 4-5 మంది వాళ్ళు తప్ప ఎవరు ఆగడా, అందరు రానికి తయారున్నారు. వర్షం వస్తే ఇట్లా ఎట్లా పోతుంటుంది వరద, అట్లా రెడీగా ఉన్నారు. కానీ ఆ విధమైనటువంటి చర్యలు మేము చెయ్యట్లేదు కాబట్టి ఆగుతున్నారు వాళ్ళు రాకుండా. అంటే గత ప్రభుత్వం లిక్కర్ మీద ఎక్కువ ఫోకస్ చేసిందని కొన్ని వార్తలు మనం విన్నాం, కవిత లిక్కర్ స్కామ్ విషయం గురించి మాట్లాడారు. కానీ మరి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇప్పుడు లిక్కర్స్ మీద ఫోకస్ చేసినట్టు. మేము దాని మీద ఏం ఫోకస్ చేయలేదు, దాని మీద వచ్చే ఆదాయం ప్రభుత్వ నిధులలో ఆదాయం వాడుకుంటున్న వనరుల్ని కానీ దాని మీదే ఫోకస్ చేసి గల్లీకి ఒక వైన్ షాపు, ఈ గుడి పక్కన ఉన్నా పర్వాలేదు, బడి పక్కన ఉన్నా పర్వాలేదు అనేటటువంటి తత్వం మాది కాదు. అప్పుడు ఇలాంటివి తీసుకొచ్చిందే, నిబంధనలు తీసుకొచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో. మేము మళ్ళీ ఆ నిబంధనల్ని మేము బ్రేక్ చేసి ఆదాయం కోసము తెలంగాణని అస్తవ్యస్తం చేసి యువతను పాడు చేసే వ్యవహారం మాది లేదు. ఆదాయం ఆదాయమే, వ్యవస్థ వ్యవస్థనే, కట్టుదిట్టం కట్టుదిట్టమే. ఫైనల్గా మీరు చెప్పండి, ఫస్ట్ ఇమీడియట్గా అయితే ఇనాగ్రేషన్, ఆఫీస్ కొత్తది కాబట్టి ఇనాగ్రేషన్ చేసుకోవాలి. 35 మంది చైర్మన్లలో 34 మంది ప్రమాణ స్వీకారం చేసి ఇంక నేను ఉన్నదాన్ని నేనే ఉన్నాను. ఎందుకంటే కొత్త కార్పొరేషన్ కదా, దీనికి ఒక భవనము ఇప్పుడు అరణ్య భవన్లో ఇచ్చారు, దాన్ని ఇంకో 10 రోజులలో రెనోవేషన్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాము. ఆ తర్వాత కార్యాచరణ తీసుకుంటాము. మాకు జీవో వస్తుంది చేతికి, ఇంకా జీవో ఇవ్వలేదు. ఆ జీవో ఇచ్చిన తర్వాత మా కార్యాచరణ అంటే ఒకటి విద్య వైద్యం ఉపాధి మీద ముఖ్యమైనటువంటి దృష్టి మాది ఉంటుంది. ఈ విద్య ఉపాధి వైద్యమే కాకుండా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పథకాలలో మా పేద ఆరవేషుల భాగస్వామ్యం ఎంతుందో అంతమందికి కూడా ఈ పథకాలను అందేటట్టుగా మా కార్పొరేషన్ ఉపయోగపడుతుంది ఆరవేషులు.